నమస్కారం. నేను డాక్టర్ చెన్నయ్య మాణిక్యాల. నాగర్కర్నూలులో 1993లో ఒక స్పెషలిస్ట్ డాక్టర్గా నర్సింగ్ హోమ్ పెట్టి చాలామంది నాగర్కర్నూలు తాలూకా కొల్లాపూరు కల్వకుర్తి అట్లాగే 4 తాలూకాల్లో మన వైద్య సేవలు అందించడం జరుగుతూ వచ్చింది. దానిలో భాగంగా స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను స్టూడెంట్ లీడర్గా పనిచేసి ఈ దళిత సంఘాల అట్లా కానీ మన దళితులకు విద్యార్థులకు కానీ ఆ విధంగా సర్వ్ చేయడం జరిగింది. 93లో నేను నర్సింగ్ హోమ్ పెట్టి ఇక్కడ మన ప్రాంతీయ ఈ ప్రాంతంలో చాలామందికి ఈ వైద్యపరంగా ఈ సర్జరీస్ కానీ ఆపరేషన్ కానీ చాలా తక్కువ ఫీజుతో వసూలు చేసి సర్వ్ చేయడం జరిగింది. అదే కాకుండా తన వంతు నేను రాజకీయంగా కూడా అప్పుడు కాంగ్రెస్లో 91లో మల్లు వరదం చనిపోయినప్పుడు ఒక పార్లమెంటు కూడా ఒక ప్రాంతీయ లోకల్ అభ్యర్థిగా నేను పార్లమెంట్ సీటుకు 91లో కూడా అప్లై చేసి చిన్నారెడ్డి గారు కలిసి ఒక లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు మల్లురావు గారు వాళ్ళ తమ్ముడు కాబట్టి అప్పుడు వారికి ఇచ్చి అట్లాగే ఆయన తరఫున మనం ఇక్కడ ఆయన అనుచరుడిగా కూడా కాంగ్రెస్లో పనిచేస్తూ వచ్చాము. పోయిన సంవత్సరం అంటే పోయిన ఎలక్షన్స్లో దానిలో గుర్తించి నాకు ఎస్ఎస్ఎల్ డాక్టర్స్ టీపీసీసి ఎస్ఎస్ఎల్ వైస్ చైర్మన్ ఇచ్చారు. దాంట్లో కూడా పనిచేసి మొన్న పోయిన ఎలక్షన్ అసెంబ్లీలో కూడా నాకు డాక్టర్ సెల్ వైస్ చైర్మన్గా ఇచ్చినప్పుడు అసెంబ్లీలో 4 తాలూకాలు తిరిగి మనం వంశీకృష్ణ కానీ అట్లాగే రాజేష్ రెడ్డి గారికి నాగర్కర్నూలులో కల్వకుర్తిలో ఇక్కడ మన కొల్లాపూర్ కూడా కొన్ని ప్రాంతాలు తిరిగి తన వంతు పనిచేయడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ప్రాంతీయ అభ్యర్థిగా నాగర్కర్నూలులో అసెంబ్లీ పార్లమెంటును లోకల్లో ఉన్న అభ్యర్థికి నాకు ఇవ్వాలని చెప్పి నేను అభ్యర్థించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు, ఎందుకంటే నాగర్కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి తన బయోడేటా తీసుకుని సార్కు ఇచ్చినప్పుడు సారు తీసుకొని నేను హైకమాండ్తో చర్చిస్తానని చెప్పేసి ఒక వాగ్దానం చేశాడు. ఎందుకంటే ప్రతిసారి కూడా లోకల్ అభ్యర్థులకు ఏ పార్టీ కూడా ఇవ్వడం లేదు. ఈసారి కంపల్సరీ ఇస్తానని ఆశిస్తున్నా. అట్లాగే కాంగ్రెస్లో ఎందుకంటే లోకల్ అభ్యర్థి అనే మల్లురావు గారు కూడా నేను చెప్పాను పోయినసారి కూడా, సరే రా ఒకసారి నాకు ఛాన్స్ అయ్యి పోయినసారి అన్నాడు. ఈసారి సార్తో కూడా జూపల్లి గారితో మాట్లాడి చేశాము. తర్వాత హైకమాండ్తో మాట్లాడి సార్ కూడా సరే నేను ప్రయత్నం చేస్తాననే ఉద్దేశంతో జూపల్లి గారు అన్నారు. ఈరోజు ఒక ప్రాంతీయ అభ్యర్థిగా మనం అడుగుతూ ఉన్నాం, హైకమాండ్ సరే ఏమైతే డిసైడ్ చేస్తారో చేయండి, కాంగ్రెస్కి మేము పనిచేస్తాం. ఒకవేళ వచ్చినా రాకపోయినా కూడా మన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఈసారి కూడా ప్రయత్నం చేద్దాం ఒకసారి.